మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వచనం నుంచి 12వ వచనం వరకు. ఆ రోజులలో బాప్టిస్ట్ యోహాను యూదయ దేశపు ఎడారిలో బోధించుచు, పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తనము చెందుతూ అని పలికెను. ప్రభువు మార్గమునము సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి ఎలుగెత్తి పలుకుచుండెను అని ఈ యోహానును గూర్చియే యెషయా ప్రవక్త పలికెను. అతడు ఒంటె రోమముల కంబలి ధరించి నడుమునకు తోలు పట్టెను కట్టి మిడతలను భుజించుచు పుట్ట తేనెను త్రాగుచు జీవించుచుండెను. యెరూషలేము యూదయ అంతట నుండి యోర్దాను నది పరిసర ప్రదేశముల నుండి ప్రజలు అతనిని దర్శింపవచ్చిరి. వారు తమ తమ పాపములను ఒప్పుకొనుచు యోహానుచే యోర్దాను నదిలో బాప్తీసము పొందుచుండిరి. తన వద్ద బాప్తీసమం పొందుటకు పరిసయ్యులు సద్దుకయ్యలు అనేకులు వచ్చుట చూచి యోహాను వారితో, ఓ విషసర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి పారిపోమ్మని మిమ్ము హెచ్చరించినదెవరు? మీరిక హృదయ పరివర్తనమునకు తగిన పనులు చేయుడు. అబ్రహాము మా తండ్రి అని మీరు గర్వింపకుడు. దేవుడు ఈ రాళ్ళ నుండి సైతము అబ్రహామునకు సంతానము కలుగజేయగలడు. వృక్షములను వేళ్లతో సహా నరికివేయుటకు గొడ్డలి సిద్ధముగానున్నది. కనుక మంచి పండ్ల నీయని ప్రతి వృక్షము నరకబడి అగ్నిలో పారవేయబడును. హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు నీటితో బాప్తీసము ఇచ్చుచున్నాను, కానీ నా తరువాత రానున్నవాడు మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ బాప్తీసము ఇచ్చును. ఆయన నాకంటే శక్తిమంతుడు, నేను ఆయన పాదరక్షలు మోయుటకై యోగ్యుడను కాను. తూర్పుర బట్టుటకు ఆయన చేతియందు చేట సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధ్యానమును తూర్పుర బెట్టి గింజలను గిడ్డంగులయందు భద్రపరిచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును అనెను.